श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सच्चरित्र 222 पेजी। ज्ञानम स्पष्टमवुतुंदी। अन्योन्यमैन ई मोह लक्षणानि ज्ञानदीपंतो प्रकाशिंपचेयंडी। अज्ञान मालिन्यानि क्षालन चेयंडी। अप्पुडु भ्रांति नशिस्तुंदी। జనన మరణాల బంధనమే లేకపోతే మోక్షం కోసం సంయమనం ఎందుకు? వేదాంతానికి మనకు ఏం సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు? నేను బద్ధుణ్ణి, ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయ ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణ జ్ఞానులు కానీ కారు. అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? ఇదంతా వస్తుస్థితి. బంధనము మరియు ముక్తి ఇవి రెండు త్రిగుణాల సమాగమముల వలనే అని అందరికీ అనుభవం. ద్వైతం లేని చోట ఎవరు ఎవరిని బంధించడం, విడిపించడం? అద్వైతంతో ద్వైతం పోతే అక్కడ ఎవరు బద్ధులు కారు? బద్ధులు కారు, ముక్తులు కారు. పగలు రాత్రి అన్న వాణిని సూర్యుడు సృష్టించాడా? ఇవి దృష్టిదోషం వలనే కానీ సూర్యుడు తటస్థుడు. నేను ఒక కర్తను, ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖదుఖాలను, స్వర్గ నరకాలను అనుభవిస్తుంటే విషయవాసనలందు ఆసక్తి అధికమవుతుంది. ఆత్మ నిత్యం, సనాతనం, శాశ్వతం, జనన మరణాల అనే వికారాలు లేనిది. ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. అనాది అనంతం, ఎల్లప్పుడూ ఉండేది. శరీరమే ఆత్మ అని తలచేవారు, తాము వేరు, సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డ పరమార్థం లభించదు. కృతనిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి, మనసు నశింపజేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశస్వరూపమైన జ్ఞానంతో మనసును బుద్ధి అందు ఏకాగ్రం చేయాలి. సర్వేంద్రియాలు మనసుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. కుండకు ఆది కారణం మట్టి, అట్లే ఇంద్రియాలకు బుద్ధి. ఇది దాని నిత్యస్థితి. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో మనసును, సకలేంద్రియాలను వ్యాపిస్తుంది. థ్యాంక్ యూ.